हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल सीसी वेल्थ क्रिएटर। ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ రోజు డేట్ వచ్చేసరికి 24th June 2020. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ డే మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యాయో చూద్దాము. నెక్స్ట్ ఈ రోజు నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాము. అండ్ ఇంటర్డే స్టాక్స్ కి ఏ స్టాక్స్ అనేది చూస్ చేసుకోవాలి, అలాగే ట్రేడింగ్ చేయాలో ఆ స్టాక్స్ గురించి ఈ వీడియో చివరిలో చూసి వీడియో అనేది క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే మార్కెట్ చూసినట్టయితే సెన్సెక్స్ వచ్చేసరికి 519 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 35,430 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 50 వచ్చేసరికి 159 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 10,471 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ వచ్చేసరికి 556 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 22,264 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఈ విధంగా ఎస్టర్డే మార్కెట్స్ అనేవి క్లోజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ ఇండెక్స్ వచ్చేసరికి 131 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 26,156 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఎస్టర్డే హై డెలివరీ తీసుకున్న స్టాక్స్ చూసినట్టయితే సైమన్స్ లో అప్రాక్సిమేట్లీ 99.79% డెలివరీ అనేది తీసుకున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ స్టాక్ అనేది బుల్లిష్ లో ఉంది. సో అలాగే గోగ్రెస్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లో 57.88% డెలివరీ తీసుకున్నారు. పెట్రోనెట్ లో 57.39, అలాగే హెచ్సిఎల్ టెక్ లో 56.55%, అలాగే డిఫరెంట్ స్టాక్స్ లో హై పర్సంటేజ్ డెలివరీ అనేది తీసుకున్న స్టాక్స్ అనమాట. ఈ లిస్ట్ మీరు చూడొచ్చు. అలాగే ఎస్టర్డే ఎఫ్ఐఐ అండ్ డిఏ డేటా చూసినట్టయితే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు 168 క్రోర్స్ అనేది వర్త్ షేర్స్ అనేవి బై చేశారు ఫ్రెండ్స్. అలాగే డిఏఎస్ వచ్చేసరికి వీళ్ళు కూడా 454 క్రోర్స్ వర్త్ షేర్స్ అనేవి బై చేశారు. సో ఎఫ్ఐఎస్ అలాగే డిఏఎస్ ఎస్టర్డే బులిష్ లో ఉన్నారు. అలాగే ఈ రోజు మార్నింగ్ సింగపూర్ నిఫ్టీ చూసినట్టయితే ఎస్జేఎస్ నిఫ్టీ వచ్చేసరికి 37 పాయింట్స్ డౌన్ లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. 10,448 పాయింట్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఈ రోజు మార్నింగ్ 6:35 AM కి ఈ రోజు మనం నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే నిఫ్టీ 50 యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద 10,353 అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ అనేది నీటుగా ఉండి కింద పడినట్టయితే ఈ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 10,236 ని తీసుకోవచ్చు. అలాగే రెసిస్టెన్స్ లెవెల్ చూసినట్టయితే నిఫ్టీ 50 ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 10,536 అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ బుల్లిష్ లో ఉండి ఈ 10,536 లెవెల్ ని బ్రేక్ చేసినట్టయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 10,602 అనేది మనం సెకండ్ రెసిస్టెన్స్ గా తీసుకోవచ్చు. సో ఇవి నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. నిఫ్టీ బ్యాంక్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఎస్టర్డే 22,264 పాయింట్స్ దగ్గర నిఫ్టీ బ్యాంక్ అనేది క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ రోజు మనం ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద 21,834 పాయింట్స్ ని తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి కింద పడినట్టయితే మార్కెట్ సెకండ్ సపోర్ట్ లెవెల్ కింద 21,403 పాయింట్స్ ని తీసుకోవచ్చు. అలాగే రెసిస్టెన్స్ లెవెల్ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీవి ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 22,508 తీసుకోవచ్చు. ఒకవేళ అది బ్రేక్ అయ్యి మార్కెట్ అనేది పైకి వెళ్ళినట్టయితే 22,752 అనేది సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ కింద తీసుకోవచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఈ రోజు మార్కెట్స్ మ్యాక్స్ సైడ్ వేస్ లో అయినా లేకపోతే మళ్ళీ బుల్లిష్నెస్ అనేది ఉండొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ లిస్ట్ వచ్చేసరికి గెయిల్ ఇండియా ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, కెనరా బ్యాంక్ అలాగే డిఫరెంట్ కంపెనీస్ అనేవి ఈ రోజు క్వార్టర్ 4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి. మీరు ఆ లిస్ట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అలాగే ఈ రోజు మనం వాచెస్ లో యాడ్ చేసుకుని ఇంటర్నెట్ ట్రేడింగ్ కి ఏ స్టాక్స్ చూస్ చేసుకోవాలో ఆ స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఫినోలక్స్ ఇండస్ట్రీస్. వీళ్ళు క్వార్టర్ 4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. సో వీళ్ళు 58.66 క్రోర్స్ అనేది ప్రాఫిట్ అనేది చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 97 క్రోర్స్ చూపిస్తే ఈ క్వార్టర్ లో 58.66 మాత్రమే చూపించారు. సో ప్రాఫిట్ అనేది కొంచెం తగ్గింది. అలాగే రెవెన్యూ వచ్చేసరికి 766 క్రోర్స్ అనేది చూపించారు ఈ క్వార్టర్ లో. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ లో 964 క్రోర్స్ చూపిస్తే ఈ క్వార్టర్ లో కేవలం 766 క్రోర్స్ అనేది చూపించారు. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్ అలాగే రెవెన్యూ కొంచెం తగ్గింది డ్యూ టు లాక్డౌన్ అనమాట. సో ఈ స్టాక్ ని మనం మార్కెట్ కనుక నెగిటివ్ లో ఉన్నట్టయితే ఈ స్టాక్ ని మనం షార్ట్ సెల్లింగ్ చేయాలి. సో ఎప్పుడైనా మార్కెట్ నెగిటివ్ ఉంటేనే మాత్రమే షార్ట్ సెల్లింగ్ చేయండి ఫ్రెండ్స్, లేకపోతే చేయకండి. అలాగే ఇంకో స్టాక్ తీసుకున్నట్టయితే సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్. దీంట్లో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 2.1% స్టేక్ అనేది సెల్ అనేది చేశారు ఫ్రెండ్స్. అలాగే ఇంకో స్టాక్ తీసుకున్నట్టయితే హోండా సీల్ పవర్ ప్రొడక్ట్స్ లో క్వార్టర్ 4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఎస్టర్డే. వీళ్ళు 4.85 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ లో 10.75 క్రోర్స్ చూపిస్తే దీంట్లో కేవలం 4.85 క్రోర్స్ చూపించారు. అలాగే వీళ్ళ యొక్క రెవెన్యూ కూడా తక్కువ చూపించారు ఫ్రెండ్స్, కేవలం 195 క్రోర్స్ మాత్రమే చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ లో 230 క్రోర్స్ చూపిస్తే దీంట్లో
తక్కువ చూపించారు. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్ అలాగే రెవెన్యూ రెండు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్ ను కూడా మనం షార్ట్ సెల్లింగ్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో స్టాక్ తీసుకున్నట్టయితే బర్గర్ పెయిన్స్ వాళ్ళు ఎస్టర్డే క్వార్టర్ ఫోర్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 103 crores చూపించారు, బట్ క్వార్టర్ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ 19 తో పోల్చినట్టయితే వీళ్ళు 7 crores అనేది లాస్ చూపించారు, 6.5% అనేది చేంజ్ చూపించారు. అలాగే రెవెన్యూ సైడ్ చూసుకున్నా సరే వీళ్ళు 8% అనేది లాస్ చూపించారు, కేవలం 1354 crores మాత్రమే చూపించారన్నమాట. సో ఈ స్టాక్ కూడా మనం సెల్లింగ్ అనేది తీసుకోవచ్చు, బట్ మార్కెట్ అనేది నెగిటివ్ మూమెంట్ లో ఉంటే మాత్రమే సెల్లింగ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఏషియన్ పెయింట్స్ వాళ్ళు కూడా మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఎస్టర్డే, అది కేవలం మోడరేట్ పొజిషన్ లో ఉంది, సో లిటిల్ బిట్ లాస్ మాత్రమే ఉంది. సో ఆ స్టాక్ ని మనం బై సైడ్ అనేది తీసుకోవచ్చు, బట్ మార్కెట్ పాజిటివ్ ఉంటే చూడండి. అలాగే ఫ్రెండ్స్, గ్లెన్మార్క్ ఫార్మాకెటికల్స్ లో ఒక న్యూస్ అనేది వచ్చింది, మనం అందరూ ఇన్వెస్ట్ చేశాం కదా. సో ప్రభుదాస్ లీలాధర్ అనే ఒక అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే ఈ గ్లెన్మార్క్ ఫార్మాకెటికల్స్ ని సెల్ చేయడం మంచిది అని చెప్పారు అతను. అలాగే ఈయన ఒక టార్గెట్ వచ్చేసరికి 257 అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్ 490-485 ఆ లెవెల్ నుంచి 257 అంటే అప్రాక్సిమేట్లీ 50% డౌన్ ఫ్రెండ్స్. సో అంత డౌన్ కు వెళ్తుంది అన్నారు. ఎందుకు ఇలా ఈయన చెప్పారంటే ఇతను ఏం చెప్తున్నారంటే ఈ గ్లెన్మార్క్ ఫార్మాక్యూటికల్స్ తో కాంపిటీటర్స్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, లైక్ సిప్లా అలాగే డిఫరెంట్ ఫార్మా సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా డ్రగ్స్ తో డ్రగ్స్ అనేది తీసుకొస్తారనమాట. సో అందువల్ల ఈ గ్లెన్మార్క్ ఫార్మాకెటికల్స్ డౌన్ గ్రేడ్ అనేది చేశారనమాట. అంతేకాకుండా అతను ఇంకో మాట కూడా చెప్పారు ఫ్రెండ్స్, గ్లెన్మార్క్ ఫార్మాకెటికల్స్ వాళ్ళు రిలీజ్ చేసిన డ్రగ్ అనేది ఖచ్చితంగా 500 మిలియన్ crores వర్త్ గల క్యాపిటల్ ని జనరేట్ చేయొచ్చు, కానీ వీళ్ళకి కాంపిటీటర్స్ ఉన్నారు, అందువల్ల నేను ఈ సెల్ టార్గెట్ అనేది ఇస్తున్నానని చెప్పారనమాట. సో మనం ఈ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, మీరు కనుక ఎగ్జిట్ అవుదాం అనుకుంటే ఇప్పుడున్న మీరు ఎక్కడైతే బై చేస్తారో అక్కడ నుంచి మీరు యావరేజ్ చేసి ఎగ్జిట్ అవ్వండి, సో దట్ మీ లాసెస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. అలాగే ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఎన్ఎస్సీ వాళ్ళు బ్యాన్ చేసిన స్టాక్స్ వచ్చేసరికి టోటల్ గా 3 stocks అనేది బ్యాన్ చేశారు ఫ్రెండ్స్. దాంట్లో సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్, అలాగే జెస్టైల్, అలాగే వోడోఫోన్ ఐడియా, 3 stocks కూడా ఈరోజు మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ అనేది చేయలేమన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.